జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో ప్రధాన భూమిక పోషించిన ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పేశాడు. ఎక్కడ నీకు వర్క్ చేయలేను అని చెప్పి చేతులెత్తేశాడు. దిక్కు తోచని స్థితిలో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కొత్త వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దబోతున్నాడు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఘోరమైనటువంటి ఆర్థిక ఉగ్రవాదిని రాష్ట్రం పైన రుద్దినటువంటి వ్యక్తి, అతని మీద సింపతి వచ్చే విధంగా క్రియేట్ చేసి ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య అనేక రకాలైనటువంటి చుచ్చులు పెట్టినటువంటి బీహార్ డెకాయిట్ దౌర్భాగ్యుడు ప్రశాంత్ కిషోర్, ఆ నీచుడికి ఈ మధ్య ఎప్పుడే నిద్ర లేచిన విధంగా, తెలివొచ్చిన విధంగా, జగన్మోహన్ రెడ్డికి పనిచేసి నేను తప్పు చేశాను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం అప్పుల పాలైపోయి పప్పు బెల్లాల్లా పంచుతున్నాడు తప్ప రాష్ట్రంలో అభివృద్ధికి దిక్కు లేదు, అదేవిధంగా మరో కీలకమైనటువంటి మాట మాట్లాడాడు బీహార్ డెకాయిట్ గాడు, 420 గాడు, వాడికి గట్టిగానే తిగినట్టుంది ఐరన్ రాడ్డు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆక్రోశం వాడికి గట్టిగా తగిలినట్టుంది. వాడు ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుణ్ణి ఆ రాష్ట్ర ప్రజలు మేమేదో సొల్లు చెప్పామనుకో, వాళ్ళ తెలీదా, కడుపు కన్న తినలేదా వాళ్ళు, వాళ్ళకి తెలీదా రాజశేఖర రెడ్డి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి బతికేంది, వాళ్ళకి తెలీదా, మరి మేమేదో చెప్పామనుకో, ఓట్లు గుద్దా, ఇప్పుడు నన్ను తీరుతారు ఇందే, నేను జస్ట్ కన్సల్టెంట్ని, నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఊడిగని చేసేటువంటి డెకాయిట్ గాడిని, అటువంటి నన్ను తీరుతారేందే, తిట్టాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా, లేదా వాళ్ళే ఓట్లేసి అతన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కదా దౌర్భాగ్యులు, మరి నన్ను ఎందుకు తిట్టారు అని చెప్పి అతను తీవ్రంగా స్పందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే అతనిలో ఆ రియలైజేషన్ ఎందుకు వచ్చిందయ్యా అంటే, వాడు ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకొని రాష్ట్రం మీద పడతా ఉంటే వాడిని దేకేటోడు దిక్కు లేకుండా పోయింది. దానికి తోడు నీలాంటి డెక్కాయిట్టుగాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుద్దో జగన్మోహన్ రెడ్డిని చూస్తే మాకు తెలుస్తుంది రే స్వామ్యా, నువ్వు ముఖ్యమంత్రిని చేసినటువంటి వాడే ఎంత నీచమైనటువంటి పరిపాలన, నికృష్టమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు భారతదేశంలో బాగా వెనుకబడినటువంటి రాష్ట్రంగా బీహార్ ఉండేది, ఇప్పుడు ఆ బీహార్ను దాటేసి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానానికి వచ్చేసింది, కాబట్టి మళ్ళీ మేము ప్రథమ స్థానానికి రావడానికి సిద్ధంగా లేవు రా బీహారు, కాబట్టి నీలాంటి డెకాయిట్ని మేము పట్టించుకోము అని చెప్పి ఆ ప్రజలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఉన్నటువంటి బాధ ఆక్రోశం రూపంలో నిజంగా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి నీచు నిన్నుకున్నది, మీరు నన్ను తీరుతారేంటని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేపించడం కానీ, తన పరిపాలనలో ఉన్నటువంటి నీచమైనటువంటి కార్యకలాపాల వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అనేది ప్రశాంత్ కిషోర్ తను చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్లో స్పష్టంగా తేటతెల్లమైపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, అసలు అరెస్ట్ ఎవరు చేయమన్నాడు రా స్వామి, అరెస్ట్ వల్ల వాళ్ళు ఇప్పుడు 3-4% అడ్వాంటేజ్లోకి వెళ్ళిపోయారు, నువ్వు పదే పదే తిట్టడం తప్పితే పరిపాలన గాలికి వదిలేస్తేవి, పప్పు బెల్లాలు పంచడం తప్పితే అది కూడా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని, అది కూడా కొంతమందికి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేస్తేవి, రాజధానికి దిక్కు లేకపోయా పోలవరాన్ని పట్టించుకోకపోతే, రాష్ట్రానికి కేంద్రానికి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద పోరాటం చేయకపోతే, వాళ్ళకి లంచాలు ఇచ్చి అప్పులు మాత్రం చేసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలాగో డైజెస్ట్ చేసుకోలేడు. సరే, సాధారణంగా ఇలాంటి స్ట్రాటజీస్లు, పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పి చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ సక్సెస్ రేట్ ఉంటేనే వేరే రాష్ట్రాల్లో వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి, ఓడిపోయేవాడిది తను చేస్తే ఆ ఓటమి తనకంటుకుంటుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇక జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవటానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డియా, నువ్వు ఇచ్చినటువంటి డబ్బు బాగా తిన్నాను, ఓకే, బట్ ఇంకా నీకు పని చేశానంటే మాత్రం జగన్ ఇప్పుడు నన్ను జస్ట్ తిడతా ఉన్నారు జనాలు, బట్ ఈసారి కొట్టేటువంటి అవకాశం ఉంది, నన్ను మా రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటా వచ్చి పిచ్చకొట్టుడు కొట్టిన దిక్కు దివాణం లేదు నాకు, కాబట్టి దయచేసి ఇక నేను నీకు పని చేయలేను అని చెప్పి అతను చేతులు ఎత్తేసినట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తనకా సొంత తెలివితేటలు లేదు, తనకా ఒక్కరిట కూడా తెలివితేటలు లేవు, ఎందుకంటే ఒక పేపర్ చూసి 10 నిమిషాలు చదవాలంటే 10 తప్పులు చదివేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు గొప్ప తెలివితేటలు ఎట్ట ఊహిస్తాం మనం, ఉండవు కదా అతనికి, ఏడున్నాయి, ఉంటే ఈ రకమైనటువంటి నీచమైనటువంటి పరిపాలన చేస్తాడా, ప్రజల్లోకి రావడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంటాడా, పులివెందులకు ఒక బస్టాండ్ కుట్టి కట్టి నేనేదో పెద్ద పీకినట్టు చెప్పుకుంటాడా, 45 ఏళ్ళుగా మీ కుటుంబం అక్కడ ఎమ్మెల్యేలుగా ఉండి బస్టాండ్ లేదంటే మీకెంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు అది కాదు విషయం, మొత్తానికి ఇప్పుడు కొత్త వ్యక్తి కోసం ఎతుకుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలుని అతను ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. అతను ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ అయ్యాడు, ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్ కూడా చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. అతను అప్రోచ్ అయితే అతను కాస్త కొంత తెలుగు వచ్చు, బల్లారతను తెలుగు కూడా తెలుగు నేటివ్, అతను వరి నాయన
ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి దౌర్భాగ్యానికి రాష్ట్రం అప్పులు పాలైపోయింది, సర్వనాశనం అయింది. ఈ రాష్ట్రం కూడా ఈ దేశంలో ఒక భాగం. నేను రాజకీయంగా పార్టీలకు హెల్ప్ చేసి గెలిపించాలనుకుంటాను, కానీ 420 ముఖ్యమంత్రులు చేసేటువంటి పని నేను తీసుకోదలుచుకోవట్లేదు. దయచేసి ఈసారి ప్రజలు, అసలు నేను ఈ అసైన్మెంట్ తీసుకున్నానంటేనే నా మొహాన్ని ఉమ్మేస్తారు, కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి నేను దిగజారును అని చెప్పి సునీల్ కనుగోలు కూడా తీసుకోకుండా రిజెక్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు మొత్తానికి ఇక స్ట్రాటజిస్టుల కంటే కూడా దౌర్భాగ్యులైనటువంటి తన బానిసలుగా ఉన్నటువంటి పోలీసులు, ప్రభుత్వ అధికారులు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల ఓట్లు లేపేసి, దొంగ ఓట్లు జాయిన్ చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రశ్నించే గుంతకుల మీద కేసులు పెట్టి, నీచమైనటువంటి కార్యక్రమాలకు తెరలేపి వచ్చే ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి 30-35-40 సీట్లు లోపే వస్తాయని సర్వేలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచక ఏం చేయాలి అని దిక్కులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.